ఏజ్కేల్ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో మనకు వ్యభిచార మనస్సు కనబడుతుంది, వ్యభిచార దృష్టి కనబడుతూ ఉన్నది. దేవుని బిడ్డల వ్యభిచార మనస్సు అంటే మనసే వ్యభిచార మనసు అయిపోయింది. అంటే మనస్సు నిండా ఏముంది? వ్యభిచారమే ఉంది తప్ప ఇంకా వేరేది లేనే లేదు. లేదు, ఆయనకు 2 కొడుకులు. ఒక కొడుకు హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాడు, మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేస్తే ఆ అబ్బాయి భార్య తన భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాన్ని నడిపిస్తా ఉన్నారు. ఆ అక్రమ సంబంధము ఎంతవరకు పోయిందంటే, ప్రదేవుని తనకు తెలిసినప్పుడు, తను దండించినప్పుడు అరే భర్తకు తెలిసిందనే భయం కూడా లేకుండా భర్తను వదిలేసింది. 2 పిల్లలుంటే చిన్నపిల్లలు, వాళ్ళని కూడా వదిలేసింది. ఆ వ్యభిచారం ఎవరితో చేస్తుందో అబ్బాయితో వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి మనస్సు ఒకలాగైపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు అనాథలుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఇలాంటివి ఎన్నో నేను న్యూస్లో చూశాను, నిన్న మొన్న కూడా చూశాను. ఏంటంటే ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తను ప్రియుడు అంటే అక్రమ సంబంధం ఎవరితో పెట్టుందో అతనితో కలిపి చంపేసింది. వ్యభిచార మనస్సు అనేది ఎంత నిండిపోయిందంటే ప్రపంచంలో అంత నిండిపోయింది. చర్చెస్ లోపల కానీ, చర్చిని నడిపించేవారు కానీ, అలాగే ఆ సమాజంలో ఉన్నవారు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, అధికారులు కానీ, ఆఫీసులలో కానీ, ఎక్కడ లేదు ఈ మనస్సు చెప్పండి? ప్రతి చోట షాపులలో కానీ, గల్లీలలో కానీ, ఇంటిలో కానీ, ఆఫీసులో కానీ, ప్రతి చోట నిండిపోయి ఉన్నటువంటి ఒక పాపం ఏంటంటే వ్యభిచారం. దేవుని బిడ్డ, వ్యభిచార మనస్సు కలిగి మరి సకల మానవులు నింపబడి ఉన్నారు. దేవుని బిడ్డ, చూపులు వ్యభిచార సంబంధమైన చూపు. అక్కడ అంటాడు చూడండి, వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టి. చూపు మొత్తం కూడా కంప్లీట్గా వ్యభిచార సంబంధమైనటువంటి చూపు. ఎంతగా అంటే వాయు వరుస లేకుండా చూపుల్లోనే వ్యభిచారం చేసేస్తూ ఉన్నారు మానవులు. అందుకేనేమో యేసు ప్రభుల వారు అన్నారు, 5వ అధ్యాయం మత్తయి సువార్త 27-28లో చూస్తే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. హృదయములో వ్యభిచారం, క్రియల్లో కాదు, హృదయములో వ్యభిచారం. చూపు ద్వారా ఎక్కడ జరుగుతుంది వ్యభిచారం? హృదయములో జరుగుతూ ఉంది. అంటే ఏంటి? ఒక స్త్రీని నువ్వు కలవకపోయినా, నువ్వు చూపుతోనే నువ్వు కలిసినటువంటి ఆ ప్రక్రియ అంతటిని హృదయములో ఊహించుకోవడం. ఏసే అంటున్నాడు, అరే నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదురా, మొత్తం నిండిపోయింది హృదయమే. హృదయం నిండా అదే తలంపులు, అదే ధ్యానం, అదే ఊహ. కాబట్టి పాపం చేసినట్లే అని దేవుడు మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా చెప్పాడు ఏసే. దేవుడు అంటున్నారా, వ్యభిచార దృష్టి అన్నాడు కదా. అక్కడ ఏజ్కేల్లో మనం చూసాం కదా, ఏమన్నాడు? వ్యభిచార దృష్టి, వ్యభిచార మనస్సు, వ్యభిచార దృష్టి అనేది మనం చూస్తున్నాం. ఎనీవేర్ యు గో, ఎక్కడికైనా వెళ్ళండి. దేవుని, నేను పని చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఒక ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీతో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆ అమ్మాయి చూస్తే మెట్టలు ఉండేటివి, పెళ్ళి అయి ఉండేది. ఏంది ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత కింద వాళ్ళ భర్త వస్తాడు బైక్ తీసుకుని వెళ్ళడానికి. ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళిపోయేసరికి వెంటనే చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఎంత పతివ్రతలా నటిస్తూ ఆ బైక్ ఎక్కుతుందో, ఆ భర్తే నా సర్వస్వం అన్నట్టుగా ఆ భర్త దగ్గర వ్యవహరిస్తుందో అని చూసి, ఎంత టాలెంటెడ్ మనుషులు ఆరితేరిపోయినారు పాపం విషయంలో, సెకండ్లలో మార్చివేయగలరు. దేవుని బిడ్డలారా,
సెకండ్స్లోనే అంతే అప్పటికప్పుడే చేంజ్ అయిపోతుంది. లోపల మాత్రం ఏం జరుగుతుంది? వ్యభిచారం. పైకి ఆమె తాళి ఎవరు కట్టారో ఆమె 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 పైకి మాత్రం అందరికీ కనపడేటట్లుగా ఆయనే భర్తలాగా నటిస్తూ ఉంది, కానీ హృదయంలో ఏం చేస్తూ ఉంది? పాపం చేస్తా జీవిస్తా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, వ్యభిచార మనస్సు అది విశ్వాసఘాతకమైనది అంటున్నాడు. విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సు అంటే అర్థం ఏంటి? భర్త ఎడల విశ్వాసఘాతకమైనటువంటి మనస్సు అంతే కదా. వ్యభిచార మనస్సు కలిగి ఉన్న వారిని ఏమంటాడు? విశ్వాసఘాతకురాలు, విశ్వాసఘాతకుడు అంటున్నాడు. ఎవరి ఎడలా వీరు విశ్వాసఘాతకుడు, విశ్వాసఘాతకురాలు? జీవిత భాగస్వామి ఎవరున్నారో వారి ఎడలా విశ్వాసఘాతకుడు లేదా ఘాతకుడు అది ఇక్కడ చెప్తున్నాడు. లేదు, యెషయా గ్రంథం 54:5 మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త ఉన్నాడు అనే మాట ఉంటుంది అక్కడ చూడండి. 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, అదిగోండి, విమోచకుడు, నీకు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. మన విమోచకుడు మనకు భర్త అంటున్నాడు. మన విమోచకుడు ఎవరు? యేసు ప్రభువు కదా. ఇశ్రాయేల్ అంటే ఎవరో కాదు, ఇప్పుడు బాప్తిసం పొందిన వారందరూ ఇశ్రాయేలే అని చాలాసార్లు మనం వాక్యంలో చూసుకున్నాం కదా. ప్రే దేవుని బిడ్డలారా, సో సంఘం అనే సార్వత్రిక సంఘం అనే ఈనాటి ఈ కృత నిబంధన ఇశ్రాయేలు దేవునికి ఏమై ఉన్నది? భార్య అయి ఉన్నది. యేసు ప్రభుని ఎవరైతే కలిగి ఉన్నారో, క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వారందరూ నూతన సృష్టి అన్నాడు 2 కొరింథీయులు 5:17. మరి ఇక్కడేమన్నా నిన్ను సృష్టించిన వాడు అంటున్నాడు, నూతన సృష్టిగా సృష్టించిన వారందరూ కలిస్తే ఆయనకు భార్య దేవునికి విమోచ. అయితే భూమి మీద ఉన్నటువంటి ఆయన భార్య అయినటువంటి విశ్వాసి, ఆయన భార్య అయినటువంటి సంఘము ఎలా ఉందంటున్నాడు హెచ్కేల్ గ్రంథంలో? విశ్వాసఘాతకురాలుగా జీవిస్తూ ఉంది. అదే దేవుని బిడ్డరా, విశ్వాసఘాతకురాలంటే అర్థం ఏంటంటే నన్ను విసర్జించింది అంటున్నాడు అక్కడ హెచ్కేల్ 6:9 నన్ను విసర్జించింది. విశ్వాసఘాతకమైన చర్య, వ్యభిచార మనస్సు కలిగి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ప్రే దేవుని బిడ్డరా, విసర్జించి ఎవరిని పెట్టుకున్నది ఇవే మైండ్లో లోపల అనేది మనం ఆలోచన చేస్తే, యాకోబు రాసిన పత్రిక 4:4 అక్కడ కొంతమందిని వ్యభిచారులారా అని పిలుస్తున్నట్టు. ఎవరు వీళ్ళు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవుని బిడ్డరా, లోకముతో మనం స్నేహం చేసామను అప్పుడు వ్యభిచారం చేస్తున్నారు మీరు అంటున్నారు, దేవుడు శత్రువు అయిపోతాడు. భర్త శత్రువు అయిపోతే ఎలా ఉంటుంది భార్యకు? ఒకసారి ఊహించుకోండి, ఎంత ప్రమాదం కదా. భార్య అసలు సంతోషంగా జీవించగలదా? సమాధానం ఉండగలదా? అదే దేవుని బిడ్డరా, లోక ప్రకారము, లోక పద్ధతుల ప్రకారము, లోక ఆచారాల ప్రకారము విశ్వాసి జీవించినాడంటే ఆ విశ్వాసి దేవుని విషయంలో విశ్వాసఘాతకుడైపోతున్నాడు. దేవుని ఒక విశ్వాసఘాతకురాలైన భార్యతో సమానము. ఎప్పుడు కూడా మన మనసంతా లోకం మీదే ఉందండి. దాని అర్థం ఏంటి? పెళ్లి చేసుకున్నాక భార్య మనసు నిండా ఎవరు ఉండాలా? ఎవరు ఉండాలమ్మా? పరాయి పురుషుడు ఉండాలా, లేదా చేసుకున్న మొగుడు ఉండాలా, భర్త ఉండాలా? భర్త ఉండాలి. అలా కాకుండా పరాయి వ్యక్తి తన మనసులో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆమె ఏం చేస్తుంది? మనసులో వ్యభిచారము చేస్తుంది. అలాగే అదే విధంగా దాంతో పోల్చుకుంటే మన మనసులో ఒక విశ్వాసి, మన భార్యగా దేవునికి భార్యగా ఒక విశ్వాసి తన మైండ్లో తన మనస్సులో ఎప్పుడు లోకం ఉందనుకోండి, దేవుడు లేడు, దేవుని మాటలు లేవనుకోండి, దేవుని చుట్టూ తిరగడం లేదనుకోండి మనస్సు, లోకం చుట్టూ తిరుగుతూ ఉందనుకోండి, పెళ్ళి అయిన తర్వాత భార్య మనస్సు భర్త చుట్టూ తిరగాలనా, లేకపోతే పరాయి వ్యక్తుల చుట్టూ తిరగాలనా? భర్త చుట్టూ తిరగాలి. అలాగే పోలిస్తే విశ్వాసి ఎప్పుడు కూడా దేవుడు దేవుని మాటల చుట్టూ తిరగాలి.
అలా కాకుండా లోకము, లోక పద్ధతులు, లోక వరుస, లోక మర్యాద, మా నాయనిట చెప్పినాడు, మా తాతిట చెప్పినాడు, మా ముత్తాతిట చెప్పినాడు, మా ఎదురింటోడు చెప్పినాడు, మా పక్కింటోడు చెప్పినాడు, మా బాపనామె చెప్పింది, బాపనోడు చెప్పినాడు, ఈ రకంగా విశ్వాసి తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాడు విశ్వాసి అనేటువంటి భార్య? దేవుడి విషయంలో విశ్వాస ఘాతపురాలైపోతా ఉంది, వ్యభిచార మనస్సు కలిగి ఉంది అని దేవుడు బాధపడుతున్నాడు. అక్కడ నన్ను విసర్జి చేస్తా ఉంది, నన్ను విసర్జించి విశ్వాస ఘాతకురాలు అయిపోయింది, మనసు నిండా లోకమే, నేను లేనేలేను అసలు అంటూ ఉన్నాడు. ప్రేమల దేవుని బిడ్డ, ఈ ఇస్రాయేల్ దేశం అనేటువంటి ప్రజలు అనేటువంటి ఈ భార్య, దేవునికి భార్య, ఎక్కడ విసర్జిస్తా ఉంది? మే మనస్సులో విసర్జిస్తా ఉంది భర్తను, భర్త అయిన దేవుణ్ణి, అవునా? మనస్సులో విసర్జిస్తా ఉందంట, మనస్సులో ఇంకొకరు, పైకి మాత్రమో దేవుడు. క్రైస్తవ జనం ఇలా లేదా? క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం ఎలా జీవిస్తూ ఉందంటే, పైకి మాత్రము భక్తి మాత్రము దేవునితో నేను కలిగి ఉన్నాను అన్నట్లుగా జీవిస్తూ, మరి వారి యొక్క చర్యలలో, వారి యొక్క క్రియలలో మాత్రము అన్య ఆచారాలు, అన్య మత దేవతా పూజలు, ఆచారాలు, ఆ క్రమము, మర్యాద అనేది కలిగి ఉండడం మనం చూస్తున్నామా లేదా? ప్రేమల దేవుని బిళ్ళరా, దీన్ని ఏమంటారు? ఇది వ్యభిచారమా కాదా? క్రైస్తవ సంఘం అంతా కూడా దాదాపుగా 99% క్రైస్తవ సంఘం అంతా కూడా మనస్సులో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే లోకం వచ్చిందో అప్పుడప్పుడంతా మనం ఏం చేశాం? వ్యభిచారం చేశాం. దీన్ని ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటారు. దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో ఇంకో వ్యక్తిని కానీ, ఇంకో వస్తువును కానీ, ఇంకో పరిస్థితిని కానీ మనం ఉంచుకున్నామంటే మన మనస్సులో ఏం చేస్తున్నాం? వ్యభిచారం చేస్తున్నాం. ఎవరి ఎడల వ్యభిచారం చేస్తున్నాం? దేవుని విషయంలో వ్యభిచారం చేస్తున్నాం. విశ్వాస ఘాతకులమైపోతూ ఉన్నామని దాని యొక్క అర్థం. ప్రేమైన దేవుని, ఒక భార్య జీవించాల్సిన విధానంలో విశ్వాసి జీవించాలి, లోకమును విడిచిపెట్టాలి. పెళ్ళి అయినటువంటి స్త్రీలా కనబడుతున్నాం పైకి, కానీ అందరు లోపల హృదయంలో అంతా లోకమే ఉంది. లోక పద్ధతులు, లోక వ్యవహారము, లోక శైలి, లోక సంబంధమైన దృష్టి, అన్ని లోక మర్యాద, లోక ఆచారాలు ఇవన్నీ ఉంటే పైకి మాత్రమే పెళ్ళైన స్త్రీ, ఫలానా వ్యక్తికి లోపల మాత్రము వ్యభిచార స్త్రీ, విశ్వాస ఘాతకురాలు. దేవుని బిళ్ళరా, అలాంటి దృష్టి నుండి మనము మార్చబడాలి, అలాంటి మనస్సు నుండి మనం మార్చబడాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు యేసు ప్రభునందు జన్మించిన నాట నుండి రాకడలో ఎత్తబడేంత వరకు కూడా యేసు ప్రభువులో నువ్వు నూతన జన్మ అనుభవం పొందినప్పటి నుండి నీ మరణానంతము వరకు కూడా నీ మనస్సు నిండా ఎవరుండాలి? వాక్యమనే యేసు ఉండాలి. ఈ వాక్యమనే యేసు అనే భర్త ఉండాలి. అలా కాకుండా ఇంకేదున్నా సరే మనం ఏం చేస్తున్నాం? దేవుని ఎడల విశ్వాస ఘాతుకులమైపోతున్నాము. మన భర్తను కాదని విసర్జిస్తున్నాము. నేనెప్పుడు విసర్జించానండి? లేదే, నేను మీ భర్త ఎవరమ్మా అంటే నా భర్త యేసు ప్రభు కాదు, లోకమే అని నేను అన్నానా? నేను అనలేదే. నేను ఎప్పుడైనా సరే మరి ప్రార్థన చేయకుండా ఉన్నానా? చర్చికి రాకుండా ఉన్నానా? భక్తి అనేది నేను ప్రదర్శించకుండా ఎప్పుడన్నా మీరు చూసారా? లేదే. నేను ఎట్లా వ్యభిచారం చేస్తున్నట్లు అనుకుంటారు మీరు అని ప్రశ్నిస్తే దేవుడు అంటున్నాడు, పైకి నువ్వు పెళ్ళైన వ్యక్తిలాగే ఉన్నావు, పైకి నువ్వు ఒక పురుషునికి మాత్రమే సంబంధించిన దానిలాగా ఉన్నావు, ఒక్క పురుషుడైనటువంటి యేసు ప్రభు సంబంధించిన విశ్వాసులాగే ఉన్నావు, కానీ అందరి లోపల మనస్సులో మాత్రము వ్యభిచార మనస్సు కలిగి జీవిస్తున్నావు. లోపల మాత్రం నేను లేను, లోపల నేను లేని, నా వాక్యమే లేదు అసలు, నా మాటలే లేవు అసలు, నా పద్ధతులే లేవు అసలు, నా చిత్తమే లేదు అసలు, నన్ను గూర్చిన ప్రేమే లేదు అసలు లోపల. నా మీద ప్రేమ ఉంటే ఏమన్నాడు? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు
కైకుంటాడు అన్నాడు. మరి నా మీద ప్రేమే ఉంటే, నేనే ఉంటే లోపల నా ఆజ్ఞలు నీ క్రియల్లో అనుదినము కనపడాలి కదా, అవి కనపడటం లేదే. పేరుకు మాత్రం వివాహమైనటువంటి స్త్రీ, ఒక పురుషునికి మాత్రమే సంబంధించిన స్త్రీలాగా ఉన్నావు కానీ, నా స్త్రీలాగా ఉన్నావు కానీ, నాకు సంబంధించిన భార్యలాగా ఉన్నావు కానీ, మనస్సులో మాత్రము ఎందరో ఉన్నారు నీకు. దేవుని పిల్లారా, ఇశ్రాయేలు దేశమును గురించి దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ఇవన్నీ మాట్లాడతాడు. ఒకరు కాదమ్మా నీకు మనసులో ఉండేది, ఒక లోక పద్ధతి కాదు, ఎన్నో ఉన్నాయి, ఎందరినో ప్రేమిస్తా ఉన్నావు. మనస్సులో హృదయములో పాపం చేస్తూ జీవిస్తూ ఉన్నావు. ఒకరితో కాదు అనేకులతో పాపం చేస్తూ జీవిస్తూ ఒకరు కాదు నీకు దేవుడు, అనేక దేవుళ్ళు ఉన్నారు నీకు. ఇశ్రాయేలు విగ్రహ తర్వాత అంటాడు కదా వ్యభిచార దృష్టి గురించి మాట్లాడితే ఏమన్నాడు అక్కడ ఏఎస్ఎల్ గ్రంథంలో ఏమన్నాడమ్మా, విగ్రహముల అనుసరించిన వ్యభిచార దృష్టి. అంటే విగ్రహములను అనుసరిస్తే మన దృష్టి ఏం దృష్టి అంట, వ్యభిచార దృష్టి అంటున్నాడు. విగ్రహములు ఏంటివి? దేవతలు ఈ లోకం కదా, దేవతలు. సో ఈ లోకంలో మానవుడికి దేవుళ్ళు చాలా దేవుళ్ళు ఉన్నారు. ఒక్క పురుషుత్తుడితో లేడు వాడు. అరే దేవుని బిడ్డరా, ఒక్క భర్త కాదు, పేరుకు మాత్రమే యేసు ప్రభు నా భర్త. కానీ నువ్వు మనస్సులో మాత్రం అనేక మంది పురుషులతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని జీవిస్తూ ఉన్నావు. ఇశ్రాయేలుతో అదే అంటాడు, అన్ని విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు, ఎంతమందితో వ్యభిచారం చేస్తున్నావు ఇశ్రాయేలు అంటే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19, నాశనమే వారి అంతము. ఎవరంట? దేవుడు. నా కడుపే నా దేవుడు అయినప్పుడు యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభుతో నువ్వు సంసారం చేస్తూ కడుపుతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావంటే అది వ్యభిచారమా కాదా? దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, ప్రేమైన దేవుడిని బిడ్డారా, ఆలోచన చెయ్యాలి. విగ్రహారాధన నేను చేయడం లేదు కాబట్టి నేనేమి విచారం చేయట్లేదు. ఆత్మ సంబంధంగా నా దేవుడైన యేసు ప్రభునే నేను కలిగి ఉన్నాను, ఇంకా వేరే దేవతలు విగ్రహారాధన నేను చేయడం లేదు అనుకుంటా. కానీ అన్య మత ఆచారాలు చేసినామంటే మనసులో మనం విగ్రహారాధన చేసినట్లే. అరే దేవుని బిడ్డలారా, అన్య దేవతల సంబంధమైనటువంటి పద్ధతులను మనం అనుసరిస్తే మనసులో మనం విగ్రహారాధన చేసినట్లే. అలాగే ఇక్కడ కడుపును దేవుడుగా పెట్టుకుంటే నువ్వు వ్యభిచారం చేసినట్లే అంటున్నాడు కదా. వారి కడుపే వారి దేవుడు అంటున్నాడు. 19వ వచనంలో ఇంకా కంటిన్యూ చేస్తే, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే. ఎవరి యందే ఉంచుతున్నారు? భూ సంబంధమైన వాటి యందే మనస్సు. మన మనస్సు దేనిపైన ఉండాలా? ఆ మాట ఉంది కదా కొలసీ పత్రిక 3:2 చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఒకవేళ పెట్టుకున్నాం అనుకో. ఆయన ఎవరున్నారు? నీ భర్త ఉన్నాడు. ఆయన పేరేం పేరు? యేసుకు. ప్రతి విశ్వాసికి భర్త ఆయన కదా. ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద పెట్టుకున్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? చెప్పుకోవడానికేమో భర్త యేసు ప్రభు, కానీ ఈమె సంబంధం మాత్రము ఎక్కడ ఉంది? ఎవరితో ఉంది? భూమి మీద ఉంది. దీన్ని వ్యభిచారం అంటారా కాదు? వ్యభిచార మనస్సు అంటారా కాదు? అరే దేవుని బిళ్ళారా, నీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉంది, పైనన్న వాటి మీద లేదు. పైనన్న వాటి మీదనే ఉందనుకోండి, ఎందుకు ఉండాలండి పైనన్న వాటి మీదనే అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఏంటి ఇది ఇంత కఠినమా అంటే, అవును బాబు, పెళ్ళైన తర్వాత నీ మనస్సు భర్త మీదనే ఉండాలా? అవునా కాదా? భర్త ఒప్పుకుంటాడా ఏ భర్త అయినా? ఆ పర్వాలేదులేమ్మా, కొంచెం మనసు అటు పోనీలే, నేనేమో కానీ అడ్జస్ట్ అవుతానే అంటామా? ఈ భూమి మీద ఉన్న ఏ భర్త అయినా అనగలడా? దాని మా దాని విషయంలో మాత్రం, భూ సంబంధమైన వైవాహిక సంబంధం విషయంలో మాత్రం నీ భార్య కొంచెం కూడా మనసు పక్కకు పోకూడదు, మొత్తం నీ మీదే ఉండాలి. కానీ దైవ సంబంధమైనటువంటి వైవాహిక బంధం విషయంలో మాత్రం దేవుని మీద కాకుండా, పైనన్న వాటి మీద కాకుండా, భూ సంబంధమైన వాటి మీద మాత్రం ఉంచొచ్చా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ పద్ధతి? ఇది మాత్రం స్ట్రిక్టా?
ఆత్మ సంబంధమైన విషయంలో మాత్రం ఇలా ఉండనే కూడదు, పైన ఉన్న వాటి మీదనే ఉండాలంటే అంత స్ట్రిక్టా అనడం ఏంటి? మరి నీ భార్య విషయంలో మాత్రం నా మీదనే ఉండాలి మనసు అంతా అనడం ఏంటి? అది స్ట్రిక్ట్ కాదా? ఆలోచన చేయాలి, ప్రతి క్రైస్తవుడు ఆలోచన చేయాలి. ఏమైనా దేవుని బిడ్డారా? అందుకే అన్నాడు హెచ్కేల్ గ్రంథం 6:9 విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సు అన్నాడు. మనస్సు పైనున్న వాటి మీద లేకుండా భూ సంబంధమైన వాటి మీద ఉంటే మన మనస్సు ఎలాంటి మనస్సు? వ్యభిచార మనస్సు. పైన ఎవరున్నా? నీ భర్త ఉన్నాడు. నీ భర్త మీద నీ మనస్సు తిరగకుండా భూ సంబంధమైన సంగతుల విషయమే తిరుగుతా ఉన్నాను. ప్రార్థన చేస్తే ప్రభువా నా కడుపు గురించి, కడుపు నిండా భోజనం చేయాలంటే ఏం చేయాలా? ఉద్యోగం చేయాలి, పని చేయాలి. పొద్దునోకులు నీ ఉద్యోగము, నీ పని, నీ డబ్బులు, నీ తిండి, నీ తిప్పలు, నీ బట్టలు, భూ సంబంధమైన అవసరాలు ఇదే ఉంది. ప్రార్థన చేసినదే, ఉపవాసం ఉన్నదే, ఆన్లైన్ ప్రేయర్ ఉన్నదే. దీన్ని ఏమంటారండి? వ్యభిచార మనస్సా కాదా? ఏమైనా దేవుని బిడ్డారా, పైనున్న వాటి మీద ఎక్కడుంది నీకు మనస్సు? పైనున్న వాటి మీద మన మనస్సు మనం ఉంచినప్పుడు అప్పుడు మనము నమ్మకమైన భార్య. నా భార్య పతివ్రత అని దేవుడు చెప్పుకుంటాడు. ఏమని చెప్పుకుంటాడు? పవిత్రురాలు నా భార్య అని దేవుడు చెప్పు. నా విశ్వాసి పవిత్రురాలు పతివ్రత అని చెప్పుకుంటాడు. పొగుడుతాడు ఆయన అందరి ముందు. ఏమైనా దేవుడిని బిడ్డారా? కాబట్టి మనము గుణవతి అయిన భార్యలాగా, పతివ్రత అయినటువంటి భార్యలాగా, చెడిపోని భార్యలాగా, అక్రమ సంబంధం లేని భార్యలాగా, భూ సంబంధం అనే అక్రమ సంబంధం లేనటువంటి విశ్వాసిలాగా, క్రైస్తవుడిలాగా, క్రైస్తవురాలాగా మనం జీవించుదాం. ఏమైనా దేవుని బిడ్డ? దేవుడు అంటున్నాడు, ఆ మనస్సును నేను మార్చాలనుకుంటున్నాను అని. ఆ వ్యభిచార మనస్సును, ఆ వ్యభిచార సంబంధమైన దృష్టిని నేను మార్చి నా వైపు తిప్పుకుంటాను అంటున్నాడు. ఆర్ వి రెడీ? మనము సిద్ధంగా ఉన్నాం. ఏ భర్త ఒప్పుకుంటాడండి చెప్పండి? ఇలాంటి వ్యభిచారం చేస్తూ ఉంటే ఒక భార్య అది తెలిసి కూడా నా వైపు తిరిగితే నేను చేర్చుకుంటాననే భర్త భూమి ఎవడని ఉన్నాడా? ఎవడు లేడు. కానీ యేసు ప్రభు ఇప్పటికీ కూడా ప్రతి విశ్వాసిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి ఎన్నో విషయాలు అనేటువంటి పురుషులతో, బాగా వినండి, భూ సంబంధమైనటువంటి ఎన్నో సంగతులు అనేటువంటి పర పురుషులతో నా భార్య అయినటువంటి నా సంఘము పలానా విశ్వాసి అక్రమంగా వ్యభిచారం చేస్తున్నా సరే, ఇప్పుడు నేను మార్చి నా వైపు తిప్పుకొని నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప భర్త అయినటువంటి యేసు ప్రభు మనకున్నాడు. ఆయనను ప్రేమించుదాం, మనసు నిండా ఆయన పెట్టుకొని జీవిద్దాం, మనసు నిండా ఆయన వాక్యము, ఆయన పద్ధతులు, ఆయన చిత్తము, ఆయన నియమాలు, ఆయన పద్ధతులు, ఆయన మనస్సును ఎరిగి ఈ లోకంలో పతివ్రత అయినటువంటి విశ్వాసిలాగా, సంఘములాగా రాకడలో ఎత్తబడడానికి మనం సిద్ధపడతాం.